అల్హదుల్లా వస్సలాతు వస్సలాం అల ప్రియ వీక్షకులారా మీ అందరికీ నా ఇస్లామి అభివాదం అస్సలాము అయికు వరహతుల్లాహి వరకాథు నేటి మన అంశం ఇస్లాం ధర్మ విశిష్టత ఇస్లాం కేవలం ఒక మత సిద్ధాంతం మత విశ్వాసం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక వికాసం మానవీయ సద్గుణాల నిర్మాణం వాటి సంరక్షణ వరకే పరిమితం కాదు కూడా అది సర్వతోముఖ సమన్విత ఏకాంకం అందులో న్యాయవంతమైన ఆర్థిక విధానము ఉంది సమతూకం సమతౌల్యం సామరస్యం సుహృద్భావన గల సామాజిక వ్యవస్థ సివిల్ క్రిమినల్ జాతీయ అంతర్జాతీయ శాసనాలు నియమ నిబంధనలు ప్రత్యేక జీవన తత్వం శారీరక శిక్షణకై విశేషమైన ఏర్పాట్లు ఉన్నాయి అవన్నీ అది ప్రసాదించే మౌలిక విశ్వాసానికి నైతిక ఆధ్యాత్మిక స్వభావానికి ఉద్భవించిన కొమ్మలే రెమ్మలే శుభ్రతలు పరిశుద్ధత పరిశుభ్రత పవిత్రత అనేది మానవ నైజం వాంఛించే మానవ సమాజం కాంక్షించే సుగుణాలు సహజ గుణాలు దీనికి భిన్న భిన్నంగా అపరిశుద్ధతను అపవిత్రతను మానవ నైజం మానవ సమాజం సహించదు ఇష్టపడదు ఈ కారణంగా ప్రతి విధమైనటువంటి అశుద్ధాల నుండి దూరంగా ఉండాలని శుద్ధి పొందాలంటుంది ఇస్లాం మనిషి మలమూత్రాలు నిషిద్ధ జంతువుల మలమూత్రాలు కుక్క పంది వంటి నిషిద్ధ జంతువులకు దూరంగా ఉండాలని కోరుకుంటుంది మలమూత్ర విసర్జన అనంతరం శుద్ధి పొందాలని వదువు చేసుకోవాలని లైంగిక అశుద్ధత కనుక ఏర్పడితే స్నానమాచరించాలి అని నీరు లేని పక్షంలో తయమ్మం చేయాలని ఉపదేశిస్తుంది అప్పగింతల పట్ల అప్రమత్తత ఇస్లాం ధర్మం బోధించే నైతిక ప్రమాణాలలో ఉన్నత నైతిక ప్రమాణం అమానతు అప్పగింత అంటే

ఎవరి అమానతులను అప్పగింతలను వారికి అప్పగించండి ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చెయ్యండి అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా తాకీదు చేస్తున్నాడు సత్య సత్యసంధ సత్యం సత్యమే సదా సాఫల్యదారం సత్యమే సమున్నతికి సోపానం ఇహంలోను పరంలోను అన్నది ఇస్లాం ప్రధాన ఉపదేశం కాబట్టి మనిషి సదా సత్యానికి కట్టుబడి ఉండాలంటుంది ఇస్లాం అసత్యానికి అధర్మానికి అవినీతికి అన్యాయానికి అక్రమానికి మనిషి ఆమడ దూరం ఉండాలంటుంది సత్య ప్రవక్త అయిన మహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారు ఇలా ఉపదేశించారు అలైకు బిస్ బిర్ అల్ ఇలల్ జన్ మీరు సత్యానికి కడు కట్టుబడి జీవించండి సత్యం మనిషిని మంచి మార్గం వైపునకు తీసుకెళుతుంది మరి మంచి మనిషిని స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది ఒక వ్యక్తి సత్యం పలుకుతూ ఉంటాడు చివరికి అల్లాహ దగ్గర సత్యవంతుల జాబితాలో అతను చేర్చబడతాడు అసత్యం దానికి దూరంగా ఉండండి ఎందుకంటే అసత్యం చెడుకై పురిగోల్పుతుంది మరి చెడు చెడు అనేది మనిషిని నరకం పాలు చేసి కానీ బదలదు కార్యనిపుణత మనిషి చేపట్టే ఏ కార్యమైనా సరే అందులో తాను స్థితప్రజ్ఞత స్థాయిని సాధించాలని అభిలషిస్తుంది ఇస్లాం మనిషి చేసే పని మీద ఆ పని ఏదైనా సరే పూర్తి యొక్క పట్టు ఉండాలని ప్రావీణ్యం కలిగి పని చేయడం అనేది హర్షణీయమని అంటోంది ఇస్లాం ప్రవర్త సలహుస్లం అని సెలవు ఇచ్చిన మాట ఇన్ అల్లాహ యుహిబ్బు ఇద ఆమిల మనిషి తలపెట్టే ఏ మంచి పనైనా పూర్తి నాణ్యతతో ప్రావీణ్యంతో పట్టుతో కలిగి పూర్తి చేయడాన్ని అల్లా సుబానహతాల ఇష్టపడతారు మంచి వస్త్రధారణ ఇస్లాంలో వస్త్రధారణమనేది అందంగా పరిశుభ్రంగా సంస్కారవంతంగా ఉండాలి పురుషుల పోలికలు గల దుస్తులు స్త్రీలు స్త్రీల పోలికలు గల యొక్క దుస్తులు పురుషులు తొడగకూడదంటుంది ఇస్లాం అలాగే గర్వం అహంకారం అహంభావం ప్రదర్శితమయ్యే దుస్తుల్ని సైతం ఇస్లాం నిషేధిస్తుంది వస్త్రధారణ విషయంలో దుబారా ఖర్చును అది సహించదు దుస్తులు మరీ పొడవాటివిగా పురుషులకు చీల మండలానికి క్రింది వరకు ఉండడం మరీ పొట్టివి కనీసం కప్పి ఉంచాల్సిన ప్రదేశాలను కూడా కప్పలేని దుస్తుల్ని స్త్రీ పురుషులు ఇద్దరికీ వారు అలాంటి దుస్తులు తొడగకూడదు అని నివారిస్తోంది అల్లాహ సుభాంతల ఖురాన్లు ఈ విధంగా సెలవిస్తున్నాడు యువారి సౌ ఆతికుం ఖైర్ ఓ ఆదం సంతతి వారలారా మేము మీకోసం దుస్తుల్ని దించాం అవి మీ మర్మస్థానాలను కప్పి ఉంచడమే కాకుండా మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి పెద్దల పట్ల గౌరవం పిన్నల పట్ల వాత్సల్యం ఇస్లాం ఉత్తమ రీతిలో తల్లిదండ్రుల సేవ చేయాల్సిందిగా వారి తుదిశ్వాస ఆగేంత వరకు ధర్మసమ్మతమైన వారి ప్రతి మాటను వినాల్సిందిగా తన అనుయాయుల్ని కోరుతుంది కురాన్లో ఇలా సెలవీయబడింది ఓ కథు కల్లా నీ ప్రభు స్పష్టంగా ఆదేశించాడు మీరు ఆయనను తప్ప మరొకరిని ఆరాధించకూడదు అని తల్లి తండ్రుల ఎడల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి ఒకవేళ నీ సమక్షంలో వారిలోని ఒకరు కానీ ఇద్దరు కానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు విసుగ్గా ఉఫ్ అని కూడా అనకు వారిని కసురుకుంటూ మాట్లాడకు పైగా వారితో మర్యాదగా మాట్లాడు ప్రేవీక్షకుల బంధుత్వ సంబంధాల రక్షణ ఇస్లాం ధర్మం బంధుత్వ సంబంధాలను పటిష్టపరచమంటుంది అమ్మ నాన్నల తరపు నుండి ఏర్పడే సంబా సంబంధాలను బలపరచాలంటుంది ఒకరు మనతో మంచిగుంటే మనం వారితో మంచిగుంటడం కాదు వారు మనపట్ల అనుచితంగా వ్యవహరించిన మనం వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించడం వారు మన నుండి తెగతెంపులు చేసుకున్న మనం మాత్రం వారితో కలిసే ఉండడం ఇదే సిసలైన అసలైన బంధు ప్రీతి అంటుంది ఇస్లాం స్త్రీ రక్షణ ఇస్లాం ఆస్తిలో న్యాయబద్ధమైన స్త్రీ వాటాను ప్రత్యేకంగా పేర్కొంటుంది ఆమె హోదా ఆమె బాధ్యతల దృష్ట్యా ఆమెకు దక్కాల్సిన హక్కును ఆమెకు ఇస్తుంది ఇస్లాం ధర్మం స్త్రీ పురుషుల మధ్య అన్ని విషయాలలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంది ఇస్లాం స్త్రీకి తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది పిల్లల అసలు పోషణ అమ్మ ఒడిలోనే సాధ్యమంటుంది అదే విధమైన వట్టి బాధ్యతల్ని ఆమెపై మోపుతుంది ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చిన మాట కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ ఓలున్ అన్ రాయ్యతి వల్మర్ అతు రాయాతున్ అలా బైతి బ అలిహ వలది వహ్యమస్ ఊలతున్న అను మీలోని ప్రతి ఒక్కరూ కాపలాదారుడే అతని సంరక్షణలో ఉన్నవారి గురించి అతన్ని అడగడం జరుగుతుంది స్త్రీ తన ఇంటికి కాపలాదారు తన సంరక్షణలో ఉన్నవారి గురించి ఆమె జవాబుదారీగా ఉంటుంది స్త్రీ పురుషుల మధ్య గల సంబంధం పరస్పరం వండొకరిని బలపరిచేదిగా ఉండాలంటుంది ఇస్లాం స్త్రీ రహిత పురుష సమాజ అభివృద్ధి కానీ పురుషుడు లేకుండా మహిళా సమాజ అభ్యుదయం కానీ పరిపూర్ణమవ్వదు అంటోంది ఇస్లాం ఒక ఆరోగ్యకరమైన సమాజానికి స్త్రీ పురుషులు ఇరువురు వారి ఇద్దరి యొక్క సహకారం శ్రమ అవసరమని నొక్కి ఒక్కాణిస్తోంది ఇస్లాం భూతదయ ఇస్లాం సకల ప్రాణుల ఎడల సాత్విక ప్రేమ క్షమ ఉపకార భావం ప్రతి వ్యక్తి మాటలో నడకలోనూ నడవడికలోనూ కలిగి ఉండాలని ఉద్బోధిస్తుంది ఇస్లాం ధర్మం మూగ జంతువుల పట్ల మెతక వైఖరి దయాభావం కలిగి ఉండాలంటుంది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఇలా సెలవిచ్చారు ప్రాణం గల ప్రతి జీవిలోనూ మీకు పుణ్యం ఉంది పర్యావరణ పరిరక్షణ ఇస్లాం ధర్మం మొక్కల్ని పెంచమంటుంది భూమి పచ్చని పొలాలతో కలకలలాడాలంటుంది బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చాలని హితవు పలుకుతుంది ఆ నిమిత్తం అది చేసే గొప్ప మహోపదేశం ప్రళయం ఇంకాసేపట్లో ముంచుకొస్తుందని నీకు తెలుస్తున్నా నీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటే అంటుంది దీనికి భిన్నంగా భూమిని బంజరు నేలగా మార్చే ప్రక్రియల్ని చర్యల్ని లేదా భూమిని చెడు ఉత్పాదనల కోసం వినియోగించడాన్ని అది గర్హిస్తుంది ఏ విషయంలోనైనా సరే దుబారా ఖర్చుకు దూరంగా ఉండమంటుంది ప్రవక్త సలల్లాహు అలీహల్లం వారు ఇలా ఉపదేశించారు నువ్వు ప్రవహించే నది ఒడ్డున ఉన్నా సరే దుబారా ఖర్చు చెయ్యకు ఇస్లాం ధర్మం దౌర్జన్యం దుర్మార్గం దురాక్రమణ దమననీతి మరణించిన శత్రు శరీరాన్ని ముక్కలుగా నరకడం వంటి యొక్క పైశాచిక చేష్టల నుండి వారిస్తుంది అది ప్రతి విషయంలోనూ న్యాయానికి ధర్మానికి క్షమకి విశాల భావానికి కట్టుబడి ఉండాలంటుంది సమాజంలోని పెద్దలు వృద్ధులు పిల్లలు స్త్రీల పట్ల మర్యాదపూర్వకంగా మసులుకోవాలని అభిలషిస్తుంది ఇస్లాం ఇస్లాం ధర్మంలో దైవ ప్రవక్తలు ఇస్లాం ప్రవక్తలందరి పట్ల విశ్వాసం కలిగి ఉంటాల ఉండాలంటుంది వారి మధ్య వివక్షకు తావు కల్పించకూడకూడదంటుంది వారిలో కొందరిని నమ్మి మరికొందరిని విశ్వసించకపోవడాన్ని అది అవిశ్వాస చర్యగా పరిగణిస్తుంది ప్రతి జాతి వైపునకు అల్లాహ్ తన ప్రవక్తను పంపాడని అలా వేర్వేరు కాలాల్లో వేర్వేరు జాతుల్లో వచ్చిన ఆ ప్రవక్తలందరూ సత్యప్రవక్తలని దైవభీతిపరులని నిజాయితీపరులని మార్గదర్శకులని వారికి ఇవ్వబడిన యొక్క సందేశాలను సంపూర్ణంగా వారు ఆయా జాతుల వరకు చేరవేశారు అని కితాబు కూడా ఇస్తుంది మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము అతని ద్వారా ప్రజలారా అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప ఇతరత్వ మిథ్యాదైవాలకు దూరంగా ఉండండి అన్న ఈ హితోపదేశాన్ని అల్లాహ సుబానహతాల వారికి ఇచ్చి పంపించాను ఏ ఒక్క ఆదేశాన్ని ప్రవక్తలు దాచిపెట్టలేదు మరే ఒక్క ఆదేశ విషయంలో హెచ్చు తగ్గులకు వారు పాల్పడలేదు తమ స్వయానికి లోబడి వారు ఏ మాట పలుకలేదు అని స్వయంగా అల్లా సుబ్బానహత కితాబు ఇచ్చాడు కనుక ప్రవక్తల బాధ్యత కేవలం మా సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప మరొకటి లేదు అన్నాడు ఈ ప్రవక్తల పరంపరను చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం కట్ట కడపటి గ్రంథం ఖురాన్ ఆన్ ప్రళయం వరకు వచ్చే ప్రజలందరికీ ఖురాన్ గ్రంథం మార్గదర్శకం ప్రవక్త సలల్లాహు వసల్లం వారి జీవితమే అందరికీ ఆదర్శం ప్రవక్త ఈసా అలీ వారి పట్ల ముస్లిముల విశ్వాసం నిశ్చయంగా ఆయన పుణ్యశ్రీ అయిన మర్యం అలీహస్సలాం కుమారుడు ఆమె సద్గుణవతి దైవభీతి పరులారు సత్యవతి సౌశీలవతి అల్లాహ్ విధేయురాలైన కన్య ప్రవక్త ఈసా అలీ ఏ పురుష సంపర్కం లేకుండానే అల్లాహ్ ఆన మేరకు ఆమె కడుపున జన్మించారు అని ప్రతి ముస్లిం విశ్వసిస్తాడు ప్రవక్త ఈసా అలీ సలాం మరియు అంతిమద ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి మధ్య ఈ కాలంలో మరే ప్రవక్త రాలేదు అని ప్రతి విస్ ముస్లిం నమ్ముతాడు ముస్లిం అయిన ప్రతి వ్యక్తి ప్రవక్త ఈసా అలే అంటే యేసు వారి చేతుల మీదుగా అల్లాహ్ శుభహానహోత అలా జరిపించిన మహత్కార్యాల్ని మహిమల్ని నమ్ముతాడు పుట్టుగుడ్డుని బాగు చేయడం కుష్టు రోగిని బాగు చేయడం మృతులను బతికించడం ప్రజలు వారి వారి ఇళ్లలో ఏమి కూడబెడతారో ఏమి తింటారో తదితర విషయాల గురించి అల్లాహ ఆజ్ఞతోటి తెలియజేయడం వంటి వాటిని నమ్ముతాడు ప్రవక్త ఈసా అలీ ఇస్లాం ఆయన హత్య చేయబడలేదు శిల్వా ఎక్కించబడలేదు అని వాస్తవంగా అల్లాహ్ ఆయన్ను కాపాడి సజీవంగా శరీరంగా తన వైపునకు ఎత్తుకున్నాడు అని నమ్మడంతో పాటు ఆయన్ను హతమార్చాలని కుట్ర పన్నిన యూదులు అపోకు గురి చెయ్యబడ్డారని వేరెవరినో హత్య చేసి ప్రవక్త ఈసా అలీ వారిని హత్య చేసినట్లుగా భ్రమకు గురి చెయ్యబడ్డారని నమ్ముత అభిమానాలు సోదరుల ఇంతటి మహత్తర ధర్మాన్ని స్వీకరించాలి అంటే ఏం చెయ్యాలంటే వ్యక్తి ఎవరైనా ఏ భాష ఏ రంగు ఏ ప్రాంతానికి చెందినవాడైనా మనసా వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో షహాదతైన సాక్ష్యవచనాలు పలికి ఇస్లాం ధర్మ ఛత్రఛాయాల్లోకి ప్రవేశించవచ్చు అషహదు అల్లాహ ఇలాహ్ ఇల్లల్లాహ్ వ అషదు అన్న మొహమ్మద్ అర్రసూలుల్లాహ్ అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మొహమ్మద్ సల్లల్లాహు అలీ హుస్సలం అల్లాహ్ అంతిమ ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను ఈ వచనాన్ని మనస్ఫూర్తిగా పలికిన మీదట సదరు వ్యక్తి గతం పట్ల పశ్చాత్తాపం చెంది జీవితంలో ఇక మీదట మళ్ళీ గతించిన నిర్వాహకాల జోలికి వెళ్ళబోనని ప్రతీన భూమి స్నానమాచరించాలి ఆనక ఇస్లాం మూలాధారలైన ఐదు విషయాలను క్రియారూపం ఇచ్చేందుకు అతను గట్టి సంకల్పం అనేది చేసుకోవాలి ఆ ఐదు విషయాలు షహాదతైన్ ఏవైతే ఇంతకు పూర్వం మనం చెప్పుకోవడం జరుగు జరిగిందో రెండు సాక్ష్యాలు రెండవది నమాజును స్థాపించడం మూడవది జకాతును చెల్లించడం నాలుగవది రమజాను మాస పూర్తి ఉపవాసాలని పాటించడం ఐదవది స్థోమత కలిగిన వ్యక్తి హజ్ చెయ్యడం ఇస్లాం ఉపమానం అభిమాన మిత్రు ద్వారా వాన వంటిది దాన్ని స్వీకరించిన సత్కర్మలు చేసిన వ్యక్తి ఉపమానం ఎలాంటిది అంటే సారవంతమైన నేలను అతను పోలి ఉంటాడు అదే దాన్ని తిరస్కరించిన వ్యక్తి యొక్క ఉపమానం వాన కురిసిన ఎలాంటి పంటను అందించని రాతి నేలను పోలి ఉంటుంది అని స్వయంగా ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కాబట్టి మన జీవితాన్ని మనం సారవంతం చేసుకోవాలి సఫలీకృతం చేసుకోవాలి అంటే అల్లాహ్ అల్లా సుభానహుతాల మనందరి కోసం ఆమోదించిన ఇస్లాం ధర్మాన్ని మనం మనసా వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో నమ్మి నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము జాక్ముల్లా ఖరన్ వల్స్ వరహమతుల్లా దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్